దేవుని నామమున అందరికీ శుభములు. మూడవ సామాన్య శనివారము పఠనము. పౌలు హెబ్రీలకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము వచనములు 1-2 మరియు 8వ వచనం నుండి 19వ వచనం వరకు. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి. విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది. అదియే దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానమునర్చి ఉన్న దూరదేశమునకు అతడు వెడనున్నట్లు చేసినది. తాను ఎచ్చటికి వెడలుచున్నది తెలియకే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానమునర్చిన దేశమున తనకు విదేశుని వల్లే నివసించెను. దేవుని వద్ద నుండి అదియే వాగ్దానమున పొందిన ఇస్సాకు యాకోబులతో గుడారముల యందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. సారా వయస్సు మరిలనదైనను విశ్వాసము వలనని సంతానవతి అగుటకు శక్తి పొందెను. ఏలయనా దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని ఆమె నమ్మెను. మృతతుల్యుడైన ఆ ఒక్క మనుష్యుని నుండియే ఆకాశము నందలి నక్షత్రముల వలెను, సముద్ర తీరము నందలి ఇసుక రేణువుల వలెను లెక్కకు మికుటముగా సంతతి కలిగేను. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానమునర్చిన విషయములను వారు పొందలేదు, కాని చాలా దూరము నుండి వానిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశీయులమనియు కాంతిశీకులమనియు వారు బహిరంగముగా ఒప్పుకొనిరి. అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెతుకుచుండిమని స్పష్టము చేయుదురు. కాని వారు వదలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అట్లే ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండేటిది. కాని వారు అంతకంటే ఉత్తమముగా దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారి దేవుడని పిలిపించుకొనిటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలయనా ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడగు ఈసాకును బలిగా అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను. ఈసాకు మూలముననే ఈ వంశము అభివృద్ధి చెందెను అని దేవుడు అతనితో చెప్పి ఉండెను. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలంచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును వెతుకుకొనుచు వచ్చడివారు, యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చడివారు ఇట్టివారే. ప్రభువును వెతుకుకొనుచు వచ్చడివారు, యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చడివారు ఇట్టివారే. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనము వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి
యేసును పడవలు తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయినట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు స్వామిని మేల్కొలిపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతించుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయభాంతులైతిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరు అని తమలో తాము అనుకునిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.